ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగిస్తున్నాను. ఆ మాట ముగింపుకు ముగింపులో మనం దాని యొక్క వృత్తాంతాన్ని చూద్దాం. మార్కు 14 అధ్యాయం మీ ముందు పెట్టి ముగింపులోనికి వెళదాం. మార్కు 14వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, ఇది ప్రశస్తమైన అధ్యాయం. మార్కు పేతురు గారి యొక్క శిష్యుడు, ఒక రకంగా మనవడని చెప్పాలి, ఎందుకంటే జాన్ మార్క్ అనే ఈయనకి పేరు. ఎంత మంచివాడంటే తల్లి ప్రార్థనా పరురాలు. ఆ ప్రార్థన చేస్తే పేతురు సంఖ్యల నుంచి విడిపించబడ్డారు. ఆ మమకారం మీదేమో కూడా రోమాపట్నాన్ని తీసుకుపోయాడు. మనవడు నా వెనకాల రాని, కానీ కుమారుడని పేతురు పత్రికలో రాయబడి, నా కుమారుడా నా కూడా రామ్మంటే వెళ్ళాడు. ఒకసారి పౌలుతో వెళ్ళాడు, ఒకసారి పేతురుతో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ రోమాపట్నంలో ఆ సువార్త ఇవ్వడానికి తగిన ఆ విద్య లేదు. పేతురు పామరుడు, చిన్న చదువు, అలాంటి వాడు పండితుల మధ్య చెప్పడానికి కష్టమైంది. అప్పుడు అన్నాడు మనవడు, వీళ్ళకి నేను చెప్పలేను, నేను చూసింది అన్నీ నీకు నేను చెప్తాను, కాస్త రాయమన్నాడు. ఆ కుర్రవాడు రాశాడు, రాసిందే మార్కు సువార్త. ఎంత ధన్యుడయ్యాడు, అవతల పౌలు గారికి సేవ చేశాడు, యువతల పేతురికి సేవ చేశాడు. నిజమే తల్లులారా, మీ పిల్లలు అలా చేస్తున్నారా? ఒరే బాబు, వెళ్ళి దేవుని సేవకులకి సహాయం చేయండి. చాలామంది బిడ్డలు సహాయం చేస్తూ ఉంటారు, వాళ్ళు ధన్యులు. కొందరు దూరంగా ఉంటారు, ఎక్కడి పని చెప్తాడో అని. నీవు ధన్యత కావాలంటే దేవుని సేవలో తోడ్పడు. నేను బ్యాగలు మోసాను, సైకిల్ మీద ఎక్కించుకుని వృద్ధాప్యులు ఉండి 60 సంవత్సరాలు ఆ దైవజనుడు నా వెనకాల కూర్చుంటే నేను తొక్కాను. రాజానగరం తిరిగాను, ఆయన కూడా ఆ పేరవరం తిరిగాను, ఏ వృత్తిపరు ఏ ప్రాంతాలన్నీ ఆయన కూర్చోబెట్టుకుని తొక్కాను. అటువంటి మరి ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. నేను పచ్చి హిందువుడు, దేవుడి కృప నాకంటే గొప్ప వాళ్ళు అవ్వాలి, కాబట్టి మీరు కూడా పరిచర్య చేయండి. ఇందులో 5 మంచి విషయాలు ఉన్నాయి, ఒకసారి ధ్యానిస్తే ప్రభు వాటిని కొంచెం నా హృదయంలో పెట్టాడు. దేవుడు సిలువలో ప్రధానమైన 5 గాయాలు, చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ప్రధానమైన 5 గాయాలు. ఈ 5 గాయాలతో 3 మేకల మీద వేలాడబడి 7 అమృతమైన మాటలు చెప్పాడు. ఎవరు నిలబడతారు? నిజంగా అతను మించిన బోధకుడు ఎవరైనా ఉన్నారా? నిజంగా మనందరం కూడా చిన్న ప్యాన్ వేసుకొని చక్కగా చెప్తున్నాం, ఇది అర్హులం కాదు. అందుకనే మనం ఇంత సేవ చేసి బోధకుడు ఇంటికి వెళ్ళి అనమన్నాడు, నేను నిష్ప్రయోజకుడైన దాసుడు. ఇది అనకపోతే మనం బోధకులం కాదు. మనలో ఏదో ఉందని అనుకోవద్దు, లేదని అనుకున్నప్పుడే నువ్వు గట్టివాడు అవుతావు. నాలో ఏదో ఉందనుకుంటే నాశనం అయిపోతాం. యేసుకు మించిన బోధకుడు లేడు. అందుకని మీలు అనేకులు బోధకులే ఉండదు. నాకు ఏది బోధించానో అది చివరి వరకు ఉంచుతండ్రి అని వేడుకుంటూ భయముతో ఇక్కడ నిలబడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మార్కు సువార్త మొదటి ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటిది ఏమని పిలుస్తామంటే, 5 గుడ్ ఈవెంట్స్ ఇన్ ది మార్క్ గాస్పెల్ ఆన్ ది అకేషన్ ఆఫ్ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే సందర్భంగా 5 మంచి పనులు, ఇందులో 5 సంఘటనలు ఇందులో మనం ఎంచుకుందాం. 14వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక స్త్రీ అనంది పేరు వ్రాయబడలేదు. మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరబుడ్డు తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డు పగులుగొట్టి అత్తరు ఆయన తల మీద పోసాను. అత్తరు ఆయన తల మీద పోసాను. ఎంత మంచి పని, మంచి పని. ప్రియులారా, గుడ్ ఫ్రైడే అంటే ఇక్కడ ఏ గుడ్ ఉమెన్ డిడ్ ఏ గుడ్ వర్క్. ఒక స్త్రీ, ఒక మంచి స్త్రీ ఒక మంచి పని చేసింది. ఇది నువ్వు గుడ్ ఫ్రైడే అని పిలవడం కాదు, ఒక మంచి పని చేసావా దేవుని కొరకు. ఇది ఎటువంటి మంచి పనో మళ్ళా
ఇందులోకి వస్తాను. రెండవ మాట ఏమిటంటే 14:26 వచనము, అంతట వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. ఏ గుడ్ సాంగ్ అండ్ ఏ గుడ్ సఫర్. అక్కడ మనం చూస్తే ఆయన ప్రభురాత్రి భోజనం ఇచ్చి పాట పాడి వెళ్ళాడు. ఈ ప్రభురాత్రి భోజనం ఇక్కడి నుంచే ప్రారంభం చేశారు. గుడ్ ఫ్రైడే అనేది ఇక్కడి నుంచే మనకి ప్రారంభం అవుతుంది. ఎలాగంటే దీన్ని పస్కా అనేవారు పూర్వదినాల్లో. ఎక్కడ? ఐగుప్తులు ప్రారంభమైంది. రాను రాను ప్రభు మన కొరకు మరణించాడు. మరణించి ఆ రొట్టె ద్రాక్షరసం అంటే దాని అర్థం రొట్టె విరవబడింది, నేను విరవబడుతున్నానని చెప్పి వారికి అర్థం కావట్లేదు ఆయన ఏం చేస్తున్నాడు. అప్పుడు ఒక కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళాడట. కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళాడు. ప్రియమైన బిడ్డలారా, నిజముగా మరి జీవితంలో ఒక మంచి పాట, ఏ గుడ్ సాంగ్ అండ్ ఏ గుడ్ సఫర్, ఒక మంచి పాట పాడెళ్ళాడు. కీర్తన, కీర్తన అంటే స్తుతి పాట, అర్థం చేసుకోండి. కొద్ది గంటల్లోనో మరి కొద్ది సమయంలోనో దేవుడు సిలువ వేయబోతున్నాడు. పాట పాడుతూ వెళ్ళాడట. ఇక్కడ అంతట వారు అంటే అర్థము, వారు అంటే యేసు ప్రభు 12 శిష్యులు, వారు ప్రభు పాట పాడుతూ వెళ్ళాడు. నిజమే, శ్రమ ఎదురుగా ఉంది. 3 కనబడుతున్నాయి యేసయ్య, ఆయనకి కొరడాలు కనబడుతున్నాయి. ఏమండి, ఎవరైనా కీర్తన పాడెళ్తారా? మానవాతీతమైన కీర్తన ఇది, బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ మ్యాన్. వాడుకుండే ఆ యొక్క శక్తికి మించిన ఆ పాట. ఆయన సిలువ కనబడుతున్నా ముందే చెప్తున్నాడు, నేను ఉమ్ము వేయబడతాను, కొట్టబడతాను, తిట్టబడతాను, సిలువ వేయబడతాను, అది నీకు దూరం అవ్వక అంటాడు మన పేతురు గారు. ప్రభుకేటి ఇష్టంగా వెళ్ళిపోతున్నాడు, పాట పాడుతూ వెళ్ళిపోతున్నాడు. నిజమే ప్రియమైన బిడ్డలారా, కొలసి తీనక్కర్లేదు, 2:15 జయోత్సాహముతో సిలువను మోసాడను. జయోత్సాహంతో ఏడుస్తూ, ఏంటి ప్రభువా, యెహోవా తండ్రి, నన్ను ఈ సిలువు పంపేవా అని. ఆ పాట కాదు, కీర్తన అంటే స్తుతి పాట, కీర్తనల గ్రంథం అంటే స్తుతి. అలా కాదు, ఏమని పాడు ఉంటాడంటే ప్రభు నేను, ఆ కీర్తన ఏదో మనకు తెలియదు. నిజంగా పరలోకి వెళ్ళి ఏ కీర్తన పాడాడో అడగాలి. మన కీర్తన పుస్తకంలో కీర్తన అయి ఉండదు, అది లోకానికి విరుద్ధమైన కీర్తన. ఏమని పాడు ఉంటాడు, నేను ఊహిస్తున్నాను ప్రభువా, నా బిడ్డల్ని నేను రక్తంలో కనబోతున్నాను, నీకు వందనాలు, నన్ను కొరడాలతో కొట్టబోతున్నాను, వందనాలు, నువ్వు సిలువ ఎక్కమన్నావు, ఎక్కడానికి వచ్చాను అయ్యా, వీపి చేర్చబోతున్నారు, నీకు వందనాలు, కాళ్ళకు వెహికల్ అయిపోతున్నారు, వందనాలు. ఎంత మంచి పాట అండి. ఆ పాట పాడతావా? ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు తిట్టావా దేవుణ్ణి? ఎప్పుడైనా ఎందుకు భగవంతుడా నన్ను చేసావని అన్నావా? తప్పు, అనద్దు. ఆయన భారాలన్నీ మోసేశాడు, ఆయన మీద నీ భారమే. నీకే కష్టం ఉందో ఆ కష్టమంతా ఆ సిలువలో మోసేశాడు. ఇప్పుడు బ్రదర్ చెప్పినాడు, సమాప్తం చేసేసాడు. ఎందుకు నువ్వు బాధపడతావు? సంతోషించు, యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. నిజంగా ప్రభువు స్తుతిస్తూ పాట పాడుతూ సిలువెక్కాడండి. ఆయన గచ్చమైన అరెస్ట్కి ముందు పాట, నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, నీకు వందనాలు. ఇది మనం పాడలేమండి. రేపే నేను ఊరైపోతున్నారు, బంధువులందరూ ఏం చేస్తారో, నీ ముఖం చూడడానికైనా సెంటర్ జైలుకి వస్తారు, రేపు ఊరైపోతున్నామని. ఏం చేస్తావు అక్కో, లేకపోతే వచ్చిన చుట్టాలను పట్టుకొని రేపు ఊరేసేస్తున్నారు బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తాం. కానీ ఇది మానవాతీతమైన పాట, ఇది ఎవరు పాడలేరండి. నోబడీ సింగ్, ఎవ్వరూ పాడలేరు ఈ పాట. ఆయన పాడేటి కొరకు. ఒక ప్రసవించే స్త్రీ, ఆమె గర్భం మోస్తాడు, పచ్యం చేస్తాడు, ఆ కడుపులో ఉండే బిడ్డకి అమ్మా రొంప చేస్తుంది, ఇవి తినకూడదు అంటాడు డాక్టర్. ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇది తినకూడదు. తల్లి ఉపవాసాలు ఉండి ఎంత బిడ్డ కొరకు వేదన పడతాడు. ప్రభు కూడా నీ కొరకు వేదన పడ్డాడు. అమ్మా నీకు ఆపరేషన్ అని చెప్పారు, 4-5 జిఎస్ఎల్ ఒక తల్లికి సంతోషంగా అంగీకరించారు. చేయకపోతే పిల్లకి ప్రమాదం అన్నారు. లేదయ్యా చేసేయండి అన్నారు, సంతోషంగా చేశారు. నేను వెళ్ళాను, అమ్మా నీ బిడ్డ క్షేమంగా ఉందంటే బిడ్డ సంతోషంగా ఉంది, కానీ బాబోయ్ అమ్మోయ్ నాకు ఆపరేషన్ చేశానని అనలే.
ఈ తల్లే ఎంత సంతోషిస్తే తన రక్తంలో నిన్ను నన్ను అందరినీ కనబోతున్నాడు, ఆయన ఎంత సంతోషిస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క పాట అర్థం చేసుకున్నావా? ఆయన సిలువకి వెళ్ళక ముందు పాట పాడుతున్నాడు, ఇదిగో ఈ ప్రపంచ జనాభా అంతా నేను కనబోతున్నాను, నా బిడ్డలు తయారవుతున్నారు. ప్రేమరి బిడ్డలారా, అలాంటి పాట ఆయన పాడాడు. రెండో ఈ యొక్క ఇది గుడ్ సాంగ్. తర్వాత మూడోది మనం చూస్తే ప్రియులారా, 14:32 ఒక మంచి పని ఉన్నది. 14, వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని తన శిష్యులతో చెప్పాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన, ఏ గుడ్ ప్రేయర్ ఆఫ్ గెత్సెమనే, ఒక మంచి ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చేయలేరు. ప్రియులారా, నేను చేయలేనివి చెప్తున్నాను, ఏ మానవుడు చేయలేడు ఈ ప్రార్థన. చెమట రూపంలో రక్తం బయటకు వచ్చింది. నిజంగా ఆయన ఆ యొక్క ఆ విధంగా ఆయన చెమట రూపం రక్తం కారుస్తుంటే మూడంతులు బలమంతా పోయి, ప్రాణం దేంట్లో ఉంటుంది చెప్పండి? ప్రాణం రక్తంలో ఉంటుంది. మొన్న ఒక సిస్టర్కి ఇలాగే రక్తం తక్కువైంది, పడిపోతూ ఉన్నారు, సమస్యలు పోతూ ఉన్నారు. డాక్టర్ అన్నారు, ఎలాగుంటున్నావమ్మా నువ్వు, ఈ రక్తం ఇంత లేకపోతే నీ కిడ్నీలు గుండెలకు అన్నీ దెబ్బ అన్నారు. ప్రియులారా, గుండెకు కిడ్నీలకి అన్నీ దెబ్బ అయినా సరే పర్లేదు, నా పిల్లల్ని కనాలని రక్తం కారుస్తున్నాడు. ఎటువంటి దేవుడు! తను అరిగిపో ఆయన కొవ్వొత్తు వల్లే కరిగిపోతూ వెలిగిస్తున్నాడు. కొవ్వొత్తు వల్లే కరిగి కిందకి ఎలాగ రసం వస్తుందో, కొవ్వొత్తు రసం, కొవ్వు రసం యేసు ప్రభు కరిగిపోతూ లోకానికి వెలిగిస్తున్నాడు. నిన్ను ఆయన కండానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఇందాక దాసు గారు చెప్పారు 17వ అధ్యాయం యోహాను సువార్త, అందులో అంశం 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనే. ప్రార్థన వివరణ యోహాను కనిపెట్టాడు, కానీ గెత్సెమనే అనే ప్రార్థన ఎవరు కనిపెట్టలేకపోయారు. కారణం, మూలుగులతో కూడి బయటికి రావడానికి కూడా మాట్లాడలేదు ఓపిక. ప్రియులారా, ఒక ఫైల్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు రక్తం కారితే కొన్నాళ్ళకి నీరసం అవుతారు, అలాగే బ్లీడింగ్ ఉన్నవాళ్ళు కారితే నీరసం అయిపోతారు, ఇక పూర్తిగా అది అరికట్టకపోతే కొంతకాలానికి మాట కూడా పడిపోతుంది. యేసు ప్రభు వారు మూడొంతులు రక్తం అక్కడే చిందించాడు, మాట లేదు, మూలుగులతో కూడిన ప్రార్థన. ఆ ధ్వని ఏం చేశాడా, ఆ ప్రార్థన రికార్డ్ చేద్దామని గమనించారు ఎవరు? మత్తయి, మార్కు, లూకా, యోహాన్, ఎవరికీ కనబడలేదు. ఆ ధ్వని ఎలాంటిదంటే, మూలుగులు వేదన, రక్తం కారుతూ ఉంటే నోట్లోంచి మాట రాని వేదన. దేని కొరకు? నిన్ను నన్ను కంటాను. చూడు ముగ్గచ్చేమనే తోటలో నా ప్రభు, పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నీకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై, దేవాది దేవుని ఏకైక సూతుడు పడు వేదనలు నా కొరకే. చూడు ముగ్గచ్చేమనే తోటలో నా ప్రభు, జ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినికై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. రక్తపు చెమట వలన మిక్కేలే బాధ నుంది,
హృదయము పగులా విజ్ఞాపన చేసే తోటాలో నా ప్రభు విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినికై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. ధ్వని వినబడుతుంది కానీ మాట ఏంటో తెలియదు. ధ్వని లేని మాట లేని ప్రార్థన, ధ్వనితో కూడిన ప్రార్థన, కెచ్చిందనే ప్రార్థన. రక్తపు చెమట వల్ల మిక్కిలి బాధనొందిన ప్రార్థన ఎవరి కొరకు? ఏ గుడ్ ప్రేయర్. ఏ మనిషి కూడా అలాంటి ప్రార్థన చేయలేడు కూడా. రక్తము చెమట గ్రంథుల్లోంచి బయటకు వచ్చి ప్రేమని బిడ్డ ఎవరి కొరకు? నీ కొరకు. నువ్వు అలా ప్రార్థన చేసావా? ఏ గుడ్ ఉమెన్, ఒక మంచి పని చేసింది ఒక స్త్రీ. నిజముగా ఒక మంచి పని నువ్వు చేసావా గుడ్ ఫ్రైడే? ఒక మంచి పని మారు మనసు పొందితే అన్నిటికంటే మంచి పని. ఏ గుడ్ సాంగ్, ఒక మంచి పాట పాడి ప్రభు సిలువెక్కాడు. ఏ గుడ్ ప్రేయర్, ఒక మంచి ప్రార్థన చేసి ప్రభు సిలువ ఎక్కాడు. 15వ వచనము. కురేనీయుడైన సీమోనును ఒక పల్లెటూరును వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేశారు. అతను అలెగ్జాండర్నకును రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటు ఆయన తీసుకుని వచ్చారు. గొల్గొతా అనగా కపాలము అనబడిన స్థలం. కాబట్టి ప్రియులారా, ఒక పల్లెటూరు నుండి వచ్చి సిలువను మోయిటకు అతన్ని బలవంతం చేశారు. ప్రియులారా, నిజంగా ఏ గుడ్ హెల్పర్ అట్ ది టైమ్ ఆఫ్ క్రాస్. ఆ సిలువ సమయంలో ఒక మంచి సహాయకుడు. ప్రభు 3 అంతుల రక్తం చిందించాడు. నేను అనుకుంటున్నాను 1/4 ఉండుంటారు. భగవంతుడు ఆ శక్తితో మోస్తున్నాడు. ఇందాక బ్రదరు 1000 కిలోలు బరువు అని చెప్పారు. ఆ బరువు అయింది మోస్తున్నారు. ఆ మోస్తూ మోస్తూ వెళుతూ తూలు పడిపోతున్నాడు ప్రభు. ఎందుకు? రక్తం లేదు, రక్తం లేదు. ఆ పడిపోతున్నప్పుడు కురేనుడైన సీమోన్ని సహాయం చేశారు. సహాయం చేయగానే అతని యొక్క శక్తికి రక్తం అంటుకుంది పరివర్తన చెందాడు, మారిపోయాడు. తర్వాత నేను తీయడానికి అది నా మెసేజ్ కాదు. ఆయన మారి తన ఇంట్లోనే సహవాసం పెట్టాడు. అది రోమాపత్రికలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఆయన యొక్క సిలువకు సహాయం చేశారు. నీవు అలాగ దేవునికి ఒక గుడ్ హెల్పర్గా ఉంటున్నావా? దేవుని ఉండే ఆ సెంటర్లో దేవునికి హెల్పర్గా ఉంటున్నావా? శ్రమలలో హెల్పర్గా ఉంటున్నావా? గుడ్ ఫ్రైడే అంటే ప్రియమైన బిడ్డలారా, నీవు దేవునికి సహాయం చేస్తున్నావా? దేవుని సిలువ మోస్తున్నావా? ప్రియమైన బిడ్డలారా, అనేక మంది యొక్క జీవితములలో ఈ సిలువను మోయట అనేది వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకనాడు కమ్యూనిస్టు దేశం రష్యా ముక్క చెక్కలయ్యింది. మాదే కమ్యూనిజం, ప్రపంచమంతా మా వైపు తిరుగుతా దేవుడు లేడని అనుకున్నారు. నాస్తికులు చంకలు కొట్టారు. ఆనటి కాలంలో మొక్క చెక్కలైతే ఆఖరికి ఒక స్టాచ్యూ ఉంది అక్కడ. రిచర్డ్ వరంబ్రెండ్ గారు మ్యాగజైన్లో ఇది వేశారు. ఆ స్టాచ్యూ యేసుప్రభు చేతుల్ని పగల కొట్టేశారు నాస్తికులు. అంటే యేసుప్రభు దేవుడు కాదని చేతులను నరికేశారు. మొండి యేసుప్రభు విగ్రహం నిలబడింది. ఆ ఫోటో రిచర్డ్ వరంబ్రెండ్ గారు తన మ్యాగజైన్లో వేశారు. మ్యాగజైన్లో వేసి ఏమి రాశారు తెలుసా? జీసస్ వాంట్స్ యువర్ హెల్పింగ్ హ్యాండ్స్. ఏసయ్యా చేతులు ఇరగొట్టారు, నీ చేతులు కావాలని కోరుతున్నారు సహాయం చేయడానికి. సహోదరుడా, ఎక్కడైనా ఒక పల్లెటూరుకి వెళ్ళావా? పల్లెటూరు నుంచి వచ్చాడు, సహాయం చేశాడు. ఎక్కడైనా ఒక తోటకి వెళ్ళావా? ఎక్కడైనా ఒక తోటకి వెళ్ళి దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? ధన్యుడు ధన్యురాలు వెళుతూ ఉంటే. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే ఈ దినమే గుడ్ ఫ్రైడే. సిలువను మోసి తల క్రిందలు చేయి తరుణము ఇదే.
ప్రియమైన బిడ్డలారా, ఆఖరిగా ఆ యొక్క మార్కు సువార్తలో ఏ గుడ్ వర్డ్ ఆన్ ది క్రాస్ 34 వచనము, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తానే అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. ప్రియమైన బిడ్డలారా, అన్నిటికంటే చాలా గొప్ప వర్డ్గా దీన్ని భావిస్తారు. ఎందుకంటే ఇది 4వ మాట. కల్వరి కృప మ్యాగజైన్లో దాని వివరణ ఇచ్చాను, కొంతవరకే. ఎక్కువ వివరణ ఇవ్వడానికి కాగితాలు సరిపోవు అందులో. అది మీ దగ్గర ఉంటే తీసుకోండి, ఒకవేళ ఇంకేమైనా మ్యాగజైన్స్ మిగిలితే కొనండి. యువతల 3 మాటలు, కుడివైపు 3 మాటలు, ఎడం వైపున 3 మాటలు, అయితే మధ్యన 4వ మాట, నా దేవ నన్ను ఎలా చేయి విడిచితివి. ప్రభువారు ఎన్నడూ కూడా ఆ దేవుని యొక్క ఆ చేతిని విడిచిన క్షణం ఎప్పుడూ లేదు. ఇది ఒక్కసారి ఎక్కడే ఆయన చేయి విడిచిపెట్టి యేసు ప్రభు యెహోవా దేవుడు తన చేయిని విడిచాడు. ప్రేమని బిడ్డలారా, యెహోవా దేవుడు ఎందుకు తన కుమారుని ఇచ్చాడు? తన కుమారుణ్ణి నీ కొరకు ఇచ్చాడు. ఆయన్ని విడవకపోతే, నీ పాపి అయిన స్థానములోనికి పంపకపోతే నువ్వు దేవుని కుమారుడి స్థానములోనికి రావు. తన కుమారుని పాపి స్థానంలోనికి వచ్చి పాపిని దేవుని కుమారుడి స్థానంలో తీసుకెళ్ళాడు. ఆహా, ఎంత ప్రేమ! యెహోవా దేవుని ప్రేమ అర్థం, అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను నీ స్థానంలోనికి ఆయన పంపించేశాడు, విడిచిపెట్టేశాడు. కుమారా వెళ్ళిపో, నాకు వద్దు, నీ స్థానంలో కూర్చున్నాడు ఆయన. నిన్నేమో ఆయన స్థానంలోని తీసుకెళ్ళాడు. వాట్ ఏ గ్రేట్ లవ్! అందుకని తండ్రి నన్ను ఎందుకు ఇచ్చాడంటే, విడవాలి కుమారుడా, నేను విడవకపోతే ఈ పాపి నా దగ్గరికి రాడయ్యా. 100 గొర్రెలు ఉన్నాయి కాపరికి, 100 గొర్రెలు మేపుతున్నాడు. తండ్రి అన్నాడు, ఒరే కుమారా, ఇవాళ నాకు అలసటగా ఉంది, నువ్వు తీసుకెళ్ళరా అన్నాడు. కుమారుడు గొర్రెలు తీసుకెళ్ళి కొండలో అడవిలో మేపుతున్నాడు. ఈలోగా వర్షం, తుఫాను, నీళ్లు, అబో భయంకరం, గొర్రెలు చచ్చిపెట్టేట్టున్నాయి. ఇంటి వరకు వెళితే ఇతను చచ్చిపోతాడు, గొర్రెలు చచ్చిపోతాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తండ్రిని పిలవడానికి టైం లేదు. భయంకరమైన తుఫాను. ఆఖరికి దగ్గరలో గుహ ఉంది. ఆ గుహలోనికి ఇటు అన్నింటినీ తోసాడు. ఆ గుహకి ఒకే ఒక ద్వారం. ఆ ద్వారంలోనికి ఇటు అన్నింటినీ పంపేశాడు. పంపేసి లోనకు వచ్చి వణికిపోతున్నాడు, గొర్రెలు వణికిపోతున్నాయి. కానీ విచారం ఏంటంటే, గొర్రె ఆ గుహకుండే చిన్న ద్వారం ఒక ఆ చిన్న రంధ్రముతో కూడిన ద్వారం, ఆ ద్వారంలో నుంచి వరద నీరంతా వచ్చేస్తుంది. ఈ యొక్క వర్షపు నీరు వచ్చేస్తే ఈ గుహ నిండిపోద్ది. ఈ గుహ నిండిపోతే మళ్ళీ ఇందులో చచ్చిపోతారు మొత్తం అందరూ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బండను తీసుకొద్దామా? అబ్బే లాభం లేదు. ఏదన్నా పెడదామా? ఏముంది అతని దగ్గర? రీలారా, ఈ గొర్రెలు కాపరే ఆ రంధ్రంలో అడ్డుగా నిలబడ్డాడు. మొత్తం నీరు ఆపేశాడు. తన దేహాన్ని అంతటిని దానికి అడ్డుగా పెట్టాడు. అంతే, ప్రవాహం ఆగిపోయింది. గొర్రెలన్నీ రక్షించబడ్డాయి. తండ్రి ఎతకడం ప్రారంభించాడు. ఏది నా కుమారుడు రాలేదు, 100 గొర్రెలు ఏమైనా, నేను అడివంతా అటు ఇటు తిరిగి ఈ గుహలో ఉన్నాయేమో అని వచ్చాడు. గొర్రెలన్నీ మేంటున్నాయి, చక్కగా ఉన్నాయి, కుమారు లేరు, కుమారా అన్నాడు, ఎక్కడ కనబడలేదు. ఆ రంధ్రం దగ్గర చచ్చిపోయి ఉన్నాడు కొడుకు. తన గొర్రెల కొరకు తన కుమారుణ్ణి విడిచిపెట్టాడు. ప్రేమని బిడ్డలారా, ఆ కుమారుడు పాత్ర చాలా గొప్పది, అవతారం చాలా గొప్పది. ఆయన లేకపోతే ఈ లోకానికి రక్షణ లేదు. అందుకని నేనే మార్గమును సత్యమును జీవమునైనా. ప్రేమైన సహోదరుడా, నువ్వు అర్థం చేసుకుంటున్నావా? క్లుప్తముగా ఒక్కొక్క మాటలో మర్మాలు మన బిడ్డలందరూ చక్కగా మాట్లాడే. మొదటి మాట, తండ్రి వీరేం చేయిచున్నారో తిరిగి తెలియదు అని క్షమి మనం క్షమించాలి. దేవుడు నీ పాపాలు క్షమించాడు, సమాప్తం చేశాడు. ఇతరులను క్షమించకపోతే ఎలాగా?
మన పరలోక ప్రార్థనలో చేస్తాం, ప్రభా నేను చేసిన అపరాధములను క్షమించిన రీతిగా నేను ఇతరులను క్షమిస్తున్నాను. క్షమించావా? నువ్వు క్షమించకపోతే తండ్రి క్షమించడు, అది క్షమించేసే. దయతో సహోదరుడు ఎవరి విరోధం, ఎవరి మీద దేవుని సేవకుల మీద ఆయాసం ఉందా? వద్దు, అది మన కుటుంబానికి కీడు. దేవుని సేవకులు వ్యతిరేకంగా ఉండొద్దు, సారీ చెప్పు. ఒకవేళ నీకేమైనా వాళ్ళ మీద అపార్థాలు ఉంటే, అయ్యా నాలో ఈ అపార్థం ఉందని చెప్పేసి క్షమించు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్, క్షమించు మర్చిపో. రెండవది రక్షణ, మనం ఇతరులకు రక్షణ ఇవ్వాలి. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. మొదటిది క్షమ, క్షమించు. రెండు, ఇతరులను రక్షించు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇతరులు ఎవరైనా ప్రభు దగ్గర తీసుకొస్తున్నావా? ఇంట్లో ఉన్నావా? క్రైస్తవ బిడ్డ, నీ మీద భారం ఉంది, ఇతరులను ప్రభు దగ్గర తీసుకురా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నేను ఎందుకు పెట్టాడు ఆ లొకాలిటీలో? మరి క్రైస్తవ బిడ్డలు అనేకులు హిందూ లొకాలిటీలో ఉంటారు, నాకు చాలా సంతోషం. ఉండాలి. నా హిందూ కుటుంబంలోనికి ఒక క్రైస్తవులు వచ్చారు, వాళ్ళు నన్ను ప్రభువులోకి నడిపించారు. నేను ఎందుకు తీసుకెళ్ళాడు అన్ని లొకాలిటీలో? వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని దేవుడు ఇతరులను రక్షించాడు, నీవు కూడా రక్షించు. మూడు, ఆప్యాయత. ఇందాక జీవన్దాస్ గారు చక్కటి వివరణ ఇచ్చారు. ఆప్యాయత, తల్లిని సన్మానించాలి. యవనస్తుడా తల్లిని తండ్రిని దూషించవద్దు. వాళ్ళు కని, ఇదిగో నా కొడుకు నా కూతురు ఇలాగున్నారు, ఇక నాకు పర్వాలేదు, వృద్ధాప్యంలో నన్ను చూస్తారనే ఆశ. చూస్తావా? అమ్మా ఇదిగో నీ కుమారు. బాధ్యతగా చివరి దినాల వరకు యోహాను చూశాడామె. ఆఖరికి యోహాను ఆ తల్లిని ఎంతగానో ఆదుకున్నాడు. ప్రేమని బిడ్డలారా, బాధ్యత నీ మీద ఉన్నది. నాలుగు, ఆవేదన. ఆప్యాయత, తల్లి ఆప్యాయత, తర్వాత ఆవేదన. నాదేవో నాదేవో నన్ను నేల చేయబడిచేది, ఇందాక నేను చెప్పాను. ఐదు, శ్రమ. ఈ శ్రమ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రేమైన బిడ్డలారా, మనము ఈ యొక్క ఆ దేవుని వాక్యమునకు మనం ముందుగా, నేను ఇందాక చెప్పినట్లుగా ఆ ప్రభు యొక్క వాక్యములో ఒక అంతర్భాగం మీ ముందు పెట్టి అప్పుడు ముగింపులోనికి వెళ్ళిపోతాను. ఈ మార్కు 14వ అధ్యాయంలో ఆ స్త్రీ యొక్క జీవితంలో అత్తరబుడ్డిని పగులగొట్టి ఆ అత్తరు వాటికి పూసింది. ప్రభు అన్నాడు, ఈమె నాయడల మంచి కార్యం చేశాను. 7వ వచనంలో ఈమె నాయడల మంచి కార్యం చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించాను. ఈమె భూస్థాపన అనే మాట వ్రాయబడి ఉంది, జాగ్రత్త గమనించండి. భూస్థాపన నిమిత్తం దేవుని యొక్క వాక్యములో పాత నిబంధనలో ఈ యొక్క అభిషేక తైలమును పూసేటప్పుడు నిర్గమ 30:22 నిర్గమ 30:22 చూస్తే 22 ఇక్కడ 25 వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును, ప్రతిష్టాభిషేక తైలమగును. 30వ వచనం మరియు ఆరోనును అతని కుమారులు నాకు యాజకులుగా ఉన్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను. దానిని నర శరీరము మీద పోయకూడదు. ప్రతిష్టాభ తైలాభిషేకం నర శరీరం మీద పోయకూడదు. మరి ఎవరి మీద పోయాలి? నరుడు కాకపోతే దేవుడి మీద పోయాలి. ఈ బిడ్డకి ఎంత ధన్యత ఇచ్చాడంటే ఈయన దేవుడని గుర్తించి అభిషేకం చేస్తుందండి.
ఎంత గొప్ప గ్రహింపండి. ఇది శాస్త్రులకుందా, పరిశీలకుందా, ఎవరికీ లేదు. రెండు, నేను చనిపోబోతున్నాను, నన్ను కొట్టబోతున్నారు, సమాధి చేయించిన తర్వాత మూడో దినం లేస్తానంటే పేతంట అది నీకు దూరమవును కాక అన్నాడు. అంటే ఆయన చనిపోకూడదని. కానీ ఈ బిడ్డ ఏమంటుంది, భూస్థాపన నిమిత్తం అభిషేకం. ఏంటి భూస్థాపన నిమిత్తం అంటే, ప్రభా నా కొరకు నువ్వు చనిపోతున్నావు, నా పాపం నిమిత్తం చనిపోతున్నావు, నా పాపం నిమిత్తం కొట్టబడుతున్నావు, నా పాపం నిమిత్తం భూస్థాపన చేయబోతున్నావు. ఎంత విజన్ అండి, పేతురుకి లేని విజన్ ఈ బిడ్డకు ఉందండి. ప్రేమిన బిడ్డలారా, ఈ శిలువ వెక్కక ముందే గ్రహించేసింది. నిజమే, ఆమె శిలువ అక్కడ ఎక్కక ముందే గమనించింది. మనమైతే శిలువ ప్రభు ఎక్కాడు, క్షమించాడు, సమాప్తం చేశాడు, అయినా గ్రహించట్లేదు మనం. ప్రేమిన బిడ్డలారా, మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, ఆ యొక్క దేవునిని గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాము. దేవుని యొక్క శిలువను గ్రహించిన, శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం, అందరికీ శాస్త్రులు పరిశీలకు వెరితనం, శిష్యులు కూడా వెరితనమే పారిపోయారు. కానీ బిడ్డ అయితే నువ్వు చనిపోవాలయ్యా, శిలువకు ముందే పోన్లే, మనం మన దగ్గరికి వద్దాం, శిలువ అయ్యింది, ఇగో అనేకులు మారుతున్నారు. నేను జీవన్ దాస్ గారు ఇప్పుడు మెసేజ్ ఇచ్చిన బిడ్డలందరూ మారారు, శిలువ కార్యాలు చూస్తున్నాం, మార్పు. మరి నువ్వు మారేవా? ఆమె శిలువకు ముందే గ్రహించేది, భూస్థాపన నిమిత్తం అభిషేకించింది. మనం శిలువ అయిపోయిన తర్వాత గ్రహింపుందా? లేదండి. ప్రేమైన తండ్రి తల్లి, ఎవరైతే మారలేదో చేతులు ఎట్టుకొని బతిమాలుతున్నాను. ఇది గుడ్ ఫ్రైడే, ఇది ఈ మంచి కార్యం చేయి. ఆయన నీ కొరకు అభిషేకించబడ్డాడు, నీ కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు, నీ కొరకు ఆయన మరణించడానికి ప్రభు ఈ భూలోకమునకు ఆయన వచ్చి ఉన్నాడు. ప్రేమైన బిడ్డలారా, మన జీవితంలో ఇలాంటి మర్మమును గ్రహించి కూడా ఇంకా మనము మారకుండా ఉన్నామంటే ఎంత విచారం. మా బ్రదర్స్ ఈ పాట పాడుతూ ఉంటారు, కన్నీటి అభిషేకమా నీ శిలువ కడుగోరము, నా పాపమే నా శాపమే నీ శిలువ ఓ యేసు, నా శాపమే నా శాపమే నీ శిలువ ఓ యేసు, కన్నీటి అభిషేకము నేతులువనై కడు పాపినై కఠినాత్మునై కలుచుండనై, నేతులువనై కడు పాపినై కఠినాత్మునై కలుచుండనై, గర్విస్తినై నిన్ను పట్టగాం దోషుండనై పట్టించితిలి, కన్నీటి అభిషేకమా. ఇది ఆమె కన్నీటి అభిషేకం. మనం చేయవలసింది ఆమె అత్తరు తెచ్చింది, నీ కన్నీరు అత్తరు. ఆ పాపాత్మరాలు వచ్చి కన్నీటితో పాదములు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదములు ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. సహోదరుడా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ ఒక్క కార్యం చేస్తావా? ఈరోజు ఇంటికెళ్ళి నేను ఘోర పాపినయ్యా, నన్ను కనికరించాయ్యయా. అలనాడు స్త్రీ గమనించింది, కానీ ఇలనాడు నేను గమనించలేని గుడ్డివాడిని, మానవ మనోనేతలు గుడ్డితనం చేసింది. సహోదరుడా, ఇంకా నీకు పశ్చాత్తాపం లేదా? ఇంకా నీకు కన్నీరు లేదా? నీ జీవితంలో ఇంకా నీకు పశ్చాత్తాపం లేదా?
భూస్థాపన నిమిత్తం అభిషేకం చేసి నువ్వు కన్నీరుతో నా పాపము నిమిత్తం చనిపోయావు ప్రభువా. నే తులువనై మేకునై కడు పాపినై కఠినాత్మునై కలుషుండనై గర్విష్ఠునై దోషుండనై పట్టించి ఈశ్వర యువత కాదు పట్టించేది దేవుణ్ణి. యేసు ప్రభు పేరు పెట్టుకున్నావు. నువ్వు సారా కొట్లోకి వెళ్ళి సారా తాగుతున్నావు. ఏమంటున్నారు ఏంటి కుర్రోడు, ఏంటి తండ్రి గుడికి వెళ్తున్నాడే, సారా తాగుతున్నాడే, సారా తాగుతున్నాడే అనే గ్రహింపు మనుషుల్లో ఈ దినాల్లో లేదు. ప్రేమని బిడ్డలారా, నీ వలనే దేవి నామానికి అవమానం. పర్వాలేదు, ఈ గుడ్ ఫ్రైడే ఇచ్చాడు. ఆ బిడ్డవలే నీవు ప్రభు దగ్గర క్షమాపణడు, ప్రభుని కనికరము వేడుకో, ప్రభు సహాయము వేడుకో. ప్రభు నిన్ను కనికరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీ పాపములన్నీ కూడా ఆయన సమాప్తం తీర్చేశాడు, నీ పాప రుణం అంతా కూడా ఆయన తీర్చేశాడు. ఇక ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చిన వరం ఏమిటంటే దేవుని ఆత్మ నీలో పెట్టాడు, దేవుని ఆత్మ నీలో ఉన్నది. అందుకని మన్నైనది వెనుకటి వల్లనే మంటిలో కలిసిపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, వెళ్తుందా? ఇక్కడ ప్రభు తన ఆత్మను అక్కడ, ప్రభువా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను నీ చేతిని. యూదా తల్లులు రాత్రులు పడుకునేటప్పుడు ఒకటే అంటారట, ప్రభువా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి పండుకుంటారట. వాళ్ళకి ఏ భయం ఉండదట, ఎందుకంటే దేవుడి దగ్గర ఉంటుంది కదా, దెయ్యాలు భూతాలు రావు. ఆ మాటే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. నీ ఆత్మ ఎక్కడుంది? దెయ్యాలకుందా? ప్రేమని బిడ్డలారు, అనేకులు ఇళ్లలో దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. వారి జీవితాల్లో దేవుడు కానివి పెడుతూ ఉంటారు. అందులో రకరకాలు తాడులు, మంత్రాల తాడులు, ఆ దెయ్యాలు బంధించి తాళ్ళు ఇస్తారు. అవి తీసుకొచ్చి మెడలో కొట్టుకుంటావు, ప్రభువా ప్రభువా అంటావు. ఈ దెయ్యాలు మెడను చుట్టుకుంటూ ఉంటాయి. పడవేసావా? నీ ఆత్మ ఎవరికి ఇస్తున్నావు? ఒక అతను భూత వైద్యుడు వేరా, వెళ్ళి ఒక తావీదు కట్టుకున్నాడు. ఆఖరికి కట్టుకున్న అతను, కట్టుకున్న వ్యక్తి చచ్చిపోయింది. ఏంటి తావీదులో ఏముందని పగలగొట్టారు. పగలగొడితే అందులో ఉన్నది ఏంటంటే, ఇతని ఆత్మను దెయ్యానికి అప్పగించాను. ఎవరిని రక్షించేవా? దేవుడు ఒక్కడే. ప్రియులారా, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒకటి ఆఖరి ప్రశ్న, నువ్వు నేను చనిపోతాం. అదిగో దొంగ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాడు. ఎంత హ్యాపీ! నరహంత కూడా ఉంటాడు, త్రాగుపోతే ఉంటాడు, వ్యభిచారై ఉంటాడు దొంగ అంటే. ఈ దొంగను చేయి పట్టుకొని పరలోకాన్ని తీసుకెళ్ళాడు పరదేశంలోనికి. ప్రియమని బిడ్డలారు, నీకు వద్దా పరలోకం? ఆఖరిసారిగా పరలోకం వద్దా? పరలోకం వద్దా? పరలోకం వద్దా? నరకం సీనరీ గురించి చదివాను. ఇక్కడ త్రాగి నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు అనేకలు. అందులో ఇంటర్వ్యూలు జరిగినాయి. ఆ ఇంటర్వ్యూలు ఒక పుస్తకంలో రాశారు. అవి ఎంతవరకు దృశ్యకావ్యాలా ఏంటి అనేది నాకు తెలియదు. అక్కడ కూడా త్రాగుడు బాటిల్స్ ఉంటాయట. ఉంటే తాగుబోతులు బాబా కింద అనుకున్నాను, ఇక్కడే ఉన్నాయి ఎట్లా అనుకున్నారట. దాని మీద ఏంటి, అమెరికా నుంచి వచ్చిన బాటిల్, చైనా నుంచి వచ్చిన బాటిల్, ఇండియా నుంచి వచ్చిన బాటిల్, రకరకాలు ఏది కావాలంటే అది. వైన్ ఈ రోజుల్లో ఏందండి, బై వన్ గెట్ వన్. ఇక్కడ కూడా అంతే కదా, అక్కడ కూడా ఫ్రీ అట. ఇక్కడ బై ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ, అక్కడ ఏం కాదు అంత ఫ్రీ అనట. అది చూడగానే ఈ తాగుబోతులు గబగబ వెళ్ళి గడగడగడగడగడ తాగేశారట. తాగేగానే లోన ఇదంతా ఏమైపోయింది, అగ్నిగా మారిపోయి, బాబోయ్ బాబోయ్, ఈ లోనకి వెళ్ళిందంతా లిక్విడ్ యాసిడ్ అయిపోయాడు, కాలిపోతున్నాడు, బాబోయ్ బాబోయ్ అన్నాడు తాగేసిన తర్వాత. సహోదరుడా, ఎందుకు అక్కడ అగ్ని ఆరద పురుగు చావు? అక్కడికి వెళ్తావా? గుడ్ ఫ్రైడే అయిపోవాలి. వద్దా త్రాగుడు, వద్దా వ్యభిచారం, వద్దా బాయ్ ఫ్రెండ్, ఆ గర్ల్ ఫ్రెండ్ వద్దు. ఎన్ని జీవితాలు, ఎవరి జీవితాలు నాశనం అయిపోతున్నాయి.
యవన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రేమి నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రేమించడం, ఉద్యోగం ఇస్తానని ప్రేమించడం, తీసుకెళ్ళడం, చంపేయడం, సూట్ కేసులో పెట్టేయడం, చూడడం లేదా, చదవడం లేదా? ఎక్కడుంది నీ ఆత్మ? నీ ఆత్మ ఆ అబ్బాయికి ఇచ్చేసావు, నీ ఆత్మ అమ్మాయికి ఇచ్చేసావు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నా సుఖమేంటి, సుఖమేంటి? ఒక అమ్మాయి అన్నదట, పాస్టర్ గారు మీరు చెప్పినట్టు నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అన్నారట. మంచిదమ్మా అన్నారట, మంచిదమ్మా, నా హృదయంలో యేసు ప్రభువును చేర్చుకున్నానండి అన్నదట. ఇంకా మంచిదన్నారట, కానీ నా శరీరం మట్టికి మా బాయ్ ఫ్రెండ్కి ఇచ్చాను అన్నదట. శరీరం ఎక్కడిచ్చిందండి? బాయ్ ఫ్రెండ్. సహోదరుడా, నీ శరీరం దేనికి ఇస్తున్నావు? అగ్ని ఆరదు, పొరుగు చావదు, జాగ్రత్త. మన జీవితంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ప్రభు, ఆత్మకు అప్పగిస్తున్నాను ప్రభు. ప్రభు ఆరు మాటలు మాట్లాడి ఆరు దినాలు సృష్టి చేశాడు, ఏడో దిన విశ్రాంతి. ఆరు మాటలు మాట్లాడాడు, ఏడో మాట మాట మాట్లాడి విశ్రాంతిలో చనిపోయాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాలు పెట్టి చనిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఆయన ప్రేమను అర్థం చేసుకున్నావా? ఏడు విశ్రాంతి, ఏడో మాటతో విశ్రాంతి, ఆయన విశ్రాంతి ఇచ్చుకున్నాడు. ఆరు మాటలు మూడు మేకల మీద అమూల్యమైన సంతోషం ఇచ్చాడు. ఏడో మాట పలికి విశ్రాంతి కలిగితే ఎవరి కొరకు? నీ కొరకు. ఆయన ఏం చచ్చిపోలేదు, విశ్రాంతి ఇచ్చుకున్నాడు. ఆయన నిద్రపోయాడు, తాత్కాలిక నిద్ర, నేను మరలా లేపడానికి, నేను మరలా కృప చూపడానికి. తర్వాత ఆఖరి మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా తండ్రి అన్నాడు. మొదటి మాట ఏంటి? తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ఆఖరి మాట కూడా తండ్రితో ముగించాడు. మొదట తండ్రిని ప్రారంభించాడు, ఆఖరి తండ్రి. ఆయన పని ఏంటంటే, ఆయన ఈ యొక్క మాట కొండ మీద ప్రసంగంలో తండ్రి అనే మాట 17 సార్లు వాడాడు. ఆయనకి ఇష్టమైన పదం ఏంటంటే, తండ్రి 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 అంటే చాలా ఇష్టం. తండ్రి అంటే అంత ప్రేమ, అందుకనే తండ్రి అన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ప్రేమని బిడ్డలా, దేవుడిని ప్రేమిస్తున్నావా? తండ్రి తండ్రి తండ్రి, తండ్రితో ప్రారంభించి తండ్రితో ముగించాడు. తండ్రి కుమారుడు సంబంధం తెంపలేనిది, కానీ తెంచుకున్నాడు. నీ కొరకు ఆయన పాపి స్థానంలోనికి వచ్చేసాడు. ప్రేమని బిడ్డలారా, దేవుడు పరలోక రాజ్యము నీ కొరకు నా కొరకు ఆయన ఇచ్చి, యేసు యెహోవా దేవుడు తన కుమారుణ్ణి నీ కొరకు అప్పగించాడు. ఆఖరిగా పూర్వ దినాల్లో జరిగిన ఒక నిజమైన వృత్తాంతం చెప్పి నేను ముగిస్తున్నా. పూర్వ దినాల్లో చిన్న చిన్న నదులు, కాలువలు ఉండేవి. ఈ కాలువల మీదుగా ఇప్పుడంటే హైటెక్ వచ్చింది. మనం పుట్టకు, నేను మీరు పుట్టక ముందు జరిగిన అంశం ఇది. ఈ చిన్న నదుల మీద కూడా చిన్న బ్రిడ్జిలు కట్టేవారు. ఎలా కట్టేవారంటే, ఆ రెండు తలుపులతో కట్టేవారు. ఈ రెండు తలుపులు ఇప్పితే ఆ కాలువలో నుంచి అవతల వాడ, అవతల పడవ యువతలకు వెళ్ళిపోవాలి. మీరు ఆనకట్ట దగ్గర చూసుకుంటారు, చాలామంది పడవలు వెళ్తాయి. మళ్ళీ రెండు తలుపులు కలిపేస్తే రైల్వే బ్రిడ్జ్ అవుతాయి. పూర్వ దినాల్లో చిన్న ట్రైన్లు ఉండేవి, ఇప్పుడు పెద్ద పెద్ద ట్రైన్. ఈ ట్రైన్ వెళ్ళే వస్తుంది అని టైం తెలుస్తుంది ఈ గేట్ మ్యాన్కి, వాచ్మ్యాన్కి. తెలవగానే రెండు తలుపులు కలుపుతాడు. కలిపి అక్కడ ఏం చేద్దాం, గేర్ గట్టిగా పట్టుకుంటాడు. గేర్ని గట్టిగా పట్టుకొని అలా ఆ ట్రైన్ వెళ్ళినంత వరకు అలా పట్టుకోవాలి. ఆ గేర్ని పట్టుకోగానే ట్రైన్ టకటకటకటకటకటకటకటకట వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు విశ్రాంతి తెచ్చుకొని మళ్ళీ ఇప్పుతాడు. పడవలేమో ఈ తలుపులు ఎలా విడిపోగానే పడవలు అవతల నుండి ఇవతలకి వెళ్ళిపోతాయి. ట్రైన్ వస్తుందంటే రెండు ఏకం చేస్తాడు. ఇది ఆయన డ్యూటీ. వాళ్ళకి క్వార్టర్ ఎక్కడుంటుంది? అక్కడే ఉంటుంది. ఆ యొక్క గేట్, ఆ వంతిన డోర్స్ ఉన్నాయా, దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ట్రైన్ ఎప్పుడు వస్తుందో, పడవలు ఎప్పుడు వస్తుందో, ఇవన్నీ చూసుకోవాలి. ఆ పక్కనే అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, ముద్దుల కుమారుడు. వాడు మూడో సంవత్సరం. ఆడు తండ్రి అంటే ఎంత ఇష్టం. నాన్న తండ్రి తండ్రి అంటుంటాడు, ఫాదర్ ఫాదర్ అంటుంటాడు, ఈ కౌగిలించుకుంటాడు. నాన్న లేకపోతే కుమారుడు ఉండలేడు, కుమారుడిని చూడకపోతే తండ్రి ఉండలేడు. ఆ దగ్గరే కోటరా అక్కడ తల్లి, ఆ కుమారుడు, ఇతను ఆ ఇంట్లో ఉంటున్నారు. ఒకరోజు ట్రైన్ వచ్చేస్తుంది.
ట్రైన్ వచ్చేస్తుంటే వెంటనే రెండు ఇలాగుండేటటువంటి ఆ డోర్లని పడవలు తన్నారు. అబ్బాయి రావడానికి వీల్లేదు, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాతే ఈ పడవలు వెళ్ళాలని ఏం చేశారు, రెండు డోర్స్ కలిపేశాడు. ఇలా కలిపేసి గట్టిగా పట్టుకున్నాడు. ఈలోగా కొడుకు డాడీ డాడీ అంటున్నాడు, నాన్న నాన్న, తండ్రి తండ్రి అన్న. అయ్యి బాబు ఇటు ఇలా పరిగెట్టుకొస్తున్నాడు ఇటు అని. యువత ట్రైన్ వస్తుంది, యువతలు కొడుకు వచ్చేస్తున్నాడు. ఆ చిన్న పట్టాల మీద వచ్చేస్తున్నాడు. ఒరే రావద్దు రావద్దు అంటే 3 సంవత్సరాలకి ఏమవుతుంది, డాడీ 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 అని ఇలా 2 చేతులు అన్నాడు. ఈ 2 చేతులు ఇలా చాపి పరిగెట్టడానికి ఇది ఇడిచిపెట్టాడా, ట్రైన్లో ఉండే పాసింజర్లందరూ ఈ కాలవలో పడి చచ్చిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ట్రైన్లో ఉండే 100,000 మందిని కాపాడాలా, ఈ కొడుకు వస్తున్నాడు ఈ కొడుకుని కాపాడాలా, సొంత కొడుకు రక్త కన్న కొడుకు ప్రేమ, ఉదయం లేస్తే నాన్న అంటాడు, ఉదయం లేస్తే కొడుకు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, గట్టిగా పట్టుకుని ట్రైన్ కుయ్యమని వచ్చేస్తుంది, నాన్న అంటున్నాడు, దడదడలాడిపోతుంది చేయలేదు. ఏం చేయాలి, విడిచిపెట్టి కొడుకుని పట్టుకుందామంటే యువతల 100,000 మంది చచ్చిపోయాడు. నిర్ణయానికి వచ్చేసాడు. వాడు తండ్రి అన్నా సరే ఏమన్నా సరే ఈ 100,000 మందిని కాపాడుతా, నా కొడుకు పోయినా పర్వాలేదని గట్టిగా పట్టుకున్నాడు, కళ్ళు మూసేసుకున్నాడు. కొడుకు దాదాపుగా తండ్రి దగ్గర పట్టాల మించి వచ్చేసాడు, దగ్గరకంటే వచ్చాడు, ట్రైన్ ఆగలేదు, కుమారుడు మించి వెళ్ళిపోయాడు, ముక్క చెక్కలు అయిపోయాడు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత గేరు వదిలేడు. కుమారుడు తీసి తీసి ఆకారం లేదు. యేసు ప్రభు, ఆ కుమారుడు ఎవరో కాదు యేసు ప్రభు, ఆ తండ్రి ఎవరో కాదు యెహోవా దేవుడే. ఈ ట్రైన్లో ఉండే మనుషులను రక్షించడానికి తన కుమారుని వదిలినట్లు నిన్ను నన్ను ప్రపంచ ప్రజలను రక్షించడానికి తన కొడుకును వదిలేసి. సహోదరుడా, ఈ ప్రేమ అర్థం చేసుకుంటే ఈరోజు నీకు గుర్తుపెట్టు, ప్రభువా నా ఆయన ముఖము ఏ విధమైన ఆకారము లేదు, వేవేల సుందరుడు, ఆయన సుందరం ముఖం అంతా వికారం అయిపోయింది, ఆయన ముక్క చెక్కలైతే. ఆయన ఒక పండితుడు అన్నాడు, జనం మీద నూనె లేకుండా నీరు లేకుండా ఏపిన రొట్టె అన్నాడు. కర్ణాటక వెళ్ళాను, వాళ్ళు నీళ్లు పామి అట్లేస్తారు దోశలు, అస్సలు అందులో నూనె ఉండదు, కొవ్వు ఉండదు, తింటుంటాను అక్కడ చాలా సంతోషం. చూశాను నీళ్ళు ఇలాగేసి కాస్తారు, మనసేదైతే నూనె పామి రాస్తారు. కనీసం ప్రభువుకు నూనె కూడా లేదు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. ఆయన్ని అగ్ని శ్రమల్లాంటి శ్రమల్లో కాల్చేసి, నేను దాహముగా ఉన్నానన్నా సరే మంచినీళ్ళు ఇవ్వలేదు, నూనె లేకుండా కనీసం నీళ్లు కూడా లేకుండా ఆయన ఆ విధంగా అయిపోవడానికి కారణం నీ పాపం నా పాపం. నిలబడి ఒక్కసారి సిలువను నమస్కారం చేద్దాం. ప్రేమని బిడ్డలారా, నిలబడి ప్రార్థన చేసుకుందాం ప్రభు దగ్గర. తండ్రి తండ్రి, నేను దాహము కొని ఉన్నానన్నా సరే ఒక్క మంచినీళ్ళు బాటిల్ లేదు, చేది ఇచ్చారు దేవునికి. ప్రేమని బిడ్డ, మన పాపము మన శాపము అంతా సిలువలో మోసాడు ప్రభు. తండ్రి నన్ను కనికరించే ప్రభు అని వేడుకుందాం. ప్రేమని బిడ్డలారా, ప్రభు దగ్గర వేడుకుందాం. దేవా సహాయం చే తండ్రిని ఒక్కసారి, ప్రభువా నా పాపముల నిమిత్తమే తండ్రి అపరాధినయ్యా నన్ను క్షమించవా అని వేడుకో. ఇది గుడ్ ఫ్రైడే, నీకు చిన్న బిడ్డ సండే స్కూల్ బిడ్డ, ఇది నా కొరకు కాదని అనుకోద్దు. చిన్న తినాల్లోనే మారాలి, బాల్య దినములో మారాలి. యవనస్తుడా యవనస్తుడా, యేసు ప్రభు తన తల్లిని గౌరవించాడు. నీ తల్లి తండ్రిని చూచే యవన బిడ్డవేనా, ఇంకా లోకములో పరిగెడతావా? దేవుడు ఇంతగా నీ కొరకు నూనె నీళ్లు లేని పెనములో ఆయన మాడిపోయి ఉన్నాడు. ఇంకా నీ జీవితంలో ఇంకా నీ జీవితంలో అలాగుంటావా ప్రభా?
నన్ను కరికరించాయా తండ్రి, నేను సిలువ వేసింది నేనే, సిలువ వేసింది నేనే. ప్రిమిని బిడ్డలారు, సిలువ వేయబడక ముందే ఆ స్త్రీ ఆయన భూస్థాపన నిమిత్తము ప్రతిష్ట చేసింది. ఆయన భూస్థాపన నిమిత్తం ప్రతిష్ట చేసింది. నీవు ఇప్పుడు సిలువ వేయబడిన ప్రభును గుర్తెరగవా? ఇంకా నీవు గుర్తెరగవా? నూనె నీళ్లు కూడా లేని పెనం మీద వేపబడ్డాడు ప్రభు, వేపి వేపబడ్డాడు ప్రభు. అయ్యో తండ్రి, నా పాపములే తండ్రి, నన్ను కనికరించు తండ్రి. ప్రేమని బిడ్డలారు, అపరాధిని ఏసయ్యా కృప చూపమని ప్రభు దగ్గర వేడుకుందాం. ప్రతి ఒక్కరు ఎవరైతే రక్షణ పొందలేదో ఈ దినమే నేడే రక్షణ పొందండి, నేడే రక్షణ పొందండి. గ్రహింపుతో ప్రభుకి సమర్పించుకుని విరిగి నలిగిన ఆత్మతో పాడుకుందాం. అపరాధిని ఏసయ్యా కృప చూపి ప్రభుమయ్యా, పంపించకయ్యండి కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని ఏసయ్యా కృప చూపి ప్రభుమయ్యా, నీ కన్నీళ్ళ పైన తడుపు, నేను ఘోర పాపినని ఈ తరుణం పోగొట్టుకోవద్దు. ఈ తరుణం ఒక దొంగ వినియోగించుకోలేదు, నరకానికి వెళ్ళాడు. ఒక దొంగ సద్వినియోగం చేసుకొని దేవుని కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రభు ఉన్నాడు ఈ ఉదయం, ఈ మధ్యాహ్న కాలంలో, ఈ గుడ్ ఫ్రైడే నాడు నీ మధ్య తిరుగుతున్నాడు. సహోదరుడా, దేవుడికి నీ హృదయమై నేను నీ కొరకు ఉంటాను ప్రభు అని, ఆయనకి నీ హృదయమై నేనే నేను సిలువు కొట్టాను ప్రభు, మేకులతో తండ్రి నేను సిలువు కొట్టాను ప్రభు అని క్షమాపణ వేడుకో. కోటి తిండి తులువాలతో చేరి తిండి కళ్ళు శాంబులను మోపి తిండి దోషోండని ను ప్రభువా, అపరాధిని ఏసయ్యా కృప చూపి ప్రభుమయ్యా. సిలువకు నేనే కొట్టాను తండ్రి, ఆ మేకులు నా పాపాలు, ఆ ముళ్ళ కిరీటం నా తలంపులు, చెడు తలంపులు. ఇదిగో విడిచిపెడుతున్నానయ్యా, మా హృదయం నీకు ఇస్తున్నానయ్యా, ప్రభా నన్ను కనికరించమని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం.